తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సభను ఉద్దేశించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలియజేశారు. దాదాపు 5-6 నెలల పాటు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, కూలి పనుల్లో నిమగ్నమై సంక్రాంతి పండుగతో ఇంటింటికి ధనధాన్య రాశులు చేరతాయని, పంట చేతికొచ్చిన ఆనందంలో కొత్త బియ్యం, కొత్తగా వచ్చిన పంట దిగుబడితో పిండి వంటలు చేసి ఈ పండుగను ఘనంగా జరుపుకునే సాంప్రదాయం మనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జిల్లా సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పైలా నరసింహయ్య మరియు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, పంటలు పండించడంలో నిమగ్నమై, కూలీ పనుల్లో నిమగ్నమై, పంటలు ఇంటికి వచ్చిన తర్వాత మరి కొత్త వంటకాలు, కొత్త పంట ఏదైతే వచ్చిందో మరి రేపటి రోజున భోగి రోజున పులగం చేసుకుంటారు. అది కొత్త బియ్యంతోనే, పెసులతోనే, పెసరవేళ్లతోనే చేస్తారు. కొత్త బియ్యమే వీటికి వాడతారు. అది పులగం అనేది నున్నగైనా, కొత్త బియ్యం సరిగ్గా ఉడకపోయినా, ఉడికి నున్నకైనా కానీ కొత్త బియ్యంతోనే పులగం చేస్తాం. అలాగే పంటలు ఏవైతే ఉన్నాయో, నువ్వులు కానివ్వండి, మరి వేరుశెనగ కానీ, ఈ పంటలన్నీ కూడా కొత్తగా రైతాంగానికి ఒక విజయానికి సంబంధించిన పండుగ. ఎందుకంటే ఆ సంవత్సరం వాళ్ళు పెట్టిన పంటలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పండి మరి వాటి నుంచి మంచి దిగుబడి వస్తే ఆ రైతు సంతోషంగా పండుగను జరుపుకుంటాడు. గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం.